నమస్తే గురుజీ. నమస్తే గురుజీ. కుంభరాశి వారికి ఏప్రిల్ మాసంలో స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలియజేయండి. ష్యూర్. ఇక్కడ కుంభరాశి వారి యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే రాశిలో గురు సంచారం 6వ తేదీ నుంచి రాబోతుంది. రాశినాథుడేమో వ్యయంలో ఉన్నాడు. అంటే ఇదేంటంటే గురువు రాశిలో ఉండడము, వ్యయాధిపతి రాశినాథుడు వ్యయంలో ఉండడం, ఈ స్థితి అనేటువంటిది పర్టికులర్గా ఏంటంటే వీరికి లాభాలు అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మూలంగా లాభాలు కానీ, దూర దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా లాభాలు కానీ వీళ్ళకి గోచరిస్తుంది. అలాగే కొంతవరకు గురువు ఎప్పుడైతే రాశిలో ఉంటాడో వీళ్ళ డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్స్ కోసం ఏం చేయాలి, ఎలా రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే గురువు సహజంగానే జీవకారకుడు. జీవకారకుడు ఎప్పుడైతే గురువు రీసెర్చ్ దాంట్లో ఉంటాడో ఖచ్చితంగా మీకు అక్కడ మంచి ఫలితాలను ఇస్తాడు. వీరికి ప్రధానంగా ఆదాయం విషయంలో ఎలా ఉంటుంది, అలాగే కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? ఆదాయపరంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభం వారికి విదేశాలకు వెళ్ళి ఆదాయం సంపాదించుకోవడం, అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మూలంగా లాభాలు రావడం, ఓకే, వ్యాపారాల మూలకంగా ఆదాయం రావడం, నూనె ఐరను నువ్వులకు సంబంధించింది లేనట్లయితే పెద్దవాళ్ళకు గైడెన్సు వీళ్ళ మూలంగా ఏదైనా ఆదాయం రావడం, ఇటువంటివి సూచిస్తున్నాయి క్లియర్గా. మరి వీరు చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? చేసే ప్రయత్నాలు కనుక తీసుకున్నట్లయితే 100కి 101% ఫలిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా 14వ తేదీ నుంచి అధికంగా ఫలిస్తాయి. ఎందుకంటే 14 నుంచి చాలా మార్పులు జరుగుతున్నాయి. 1, కుజుడు మారుతున్నాడు 3వ అధిపతి. 2, కుజస్థానంలోకి రెవస్తున్నాడు. ఎప్పుడైతే ఈ మార్పులు జరుగుతాయో వీరికి ఏమవుతుంటుందంటే ఆ టైంలో పర్టికులర్గా రవి మూడ్లో ఉంటే ప్రయత్నం ఫలిస్తుంది. పాపగ్రహాలు ఎప్పుడు 3లో ఉంటే మంచిది. అలాగే 3వ అధిపతి ఎప్పుడైతే మనకి 5లో ఉంటాడో అది పర్టికులర్గా ఏంటంటే గవర్నమెంట్ ప్రయత్నాలు, అంటే గవర్నమెంట్ వర్క్స్ ఏమైనా ఉన్నాయి లేదా ఏదైనా సరే ఇంటర్వ్యూస్లో అనేది సక్సెస్ అవ్వడానికి, చేస్తున్న ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ రిలేటెడ్ సంబంధించి సక్సెస్ అవ్వడానికి, ఎనీథింగ్ అంటే మీరు మనసు పెట్టి కనుక ఏదైనా చేసినట్లయితే 100కి 100% అవుట్పుట్ అనేది చక్కగా వస్తుంది. గురుజీ, విద్యార్థులకి అలాగే ఈ రాశిలో ఉన్న రైతులకి వీరితో పాటుగానే ఎవరైనా కానీ ఏమైనా వస్తువులు, గృహాలు ఇటువంటివి కొనుగోలు చేయాలంటే, కొత్తగా ఏమైనా కొనుగోలు చేయాలంటే వారికి ఎలా ఉంటుంది? విద్యార్థులకి రైతులకి పర్టికులర్గా ఏంటంటే మొదటి 14 రోజులు కొంత స్ట్రెస్ ఉంటుంది, కానీ 14వ తేదీ తర్వాత ఈ అన్ని విషయాలను బాగా కలిసి వస్తుంది. అంటే ఏంటి, మొదటి 14 రోజులు కొంత ఓపిక పట్టాలి. రైతులు పర్టికులర్గా ఏంటంటే వాళ్ళ పంటకు సంబంధించిన విషయంలో కొంచెం పురుగు పట్టకుండా చూసుకోవాలి. ఎందుకంటే రాహు ఉన్నాడు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా కొన్ని క్లాసెస్ విషయంలో కొంత డిస్టర్బెన్స్ని ఎదుర్కొంటారు, బట్ తర్వాత బాగుంటుంది వారికి. అలాగే వస్తువులు, గృహాలు, వాహనాలు కొనుగోలు చేసే విషయంలో కూడా 1-2 వీక్స్ కంటే కూడా 2 వీక్స్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మనం. మరి ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకి, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి ఎలా ఉండబోతుంది, అండ్ సంతానం కోసం ఎంతో కాలంగా ప్రయత్నించే వారికి మెరుగైన ఫలితాలు ఉంటాయంటారా? ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉందా? సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఖచ్చితంగా కలిసి వస్తుంది అన్నలో సందేహం లేదు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే 17th నుంచి బాగా కలిసి వస్తుంది. 17వ తేదీ నుంచి పర్టికులర్గా ఎక్కువ కలిసి వస్తుంది. అంటే ఏంటి, వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది, డాక్టర్ని కన్సల్ట్ చేశాము. ఒక్కొక్కసారి చూడండి, మనం డాక్టర్ని కన్సల్ట్ చేసినా కూడా వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ కానీ అవన్నీ పనిచేయవు పెద్దగా. ఎప్పుడు పనిచేస్తాయంటే గ్రహస్థితి కూడా సంతానాన్ని సూచిస్తుంది అనుకోండి, 17th నుంచి ఆ యొక్క విషయాలను సూచిస్తుంది గ్రహస్థితి. సో వారికి అది ఆఫ్టర్ 17 తర్వాత చక్కగా యోగిస్తుంది. ఆఫ్టర్ 17 తర్వాత క్రియేటివ్ ఫీల్ ఉన్నటువంటి వారికి కూడా కొత్త అవకాశాలు వస్తాయి, అటువంటివన్నీ ఉంటాయి. మరి ఆరోగ్యం విషయంలో ఏమైనా జాగ్రత్తలు అవసరమా, ఎలా ఉంటుంది? అలాగే రుణాలు తీసుకోవడం కానీ తీర్చే విషయంలో కానీ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు కనుక తీసుకున్నట్లయితే కొంతవరకు ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. పర్టికులర్గా శ్వాస సంబంధించిన లేనట్లయితే వాటర్ రిలేటెడ్
వాటి మూలంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది, లేదా పొత్తి కడుపులో ఒక్కొక్కసారి కొంతమందికి అడగనట్టుగా ఉంటుంది. ఈ విషయాల్లో కొంత జాగ్రత్తను వహించాలి పర్టికులర్గా. అలాగే రుణ సంబంధించిన విషయంలో కూడా కొంత అవాయిడ్ చేయడం మంచిది. రుణాలు తీసుకునే విషయంలో, రుణాలు లేనట్లయితే ఏదైనా కోర్టు కేసు గొడవల విషయంలో కూడా కొంత అవాయిడ్ చేయడం అనేటువంటిది ముఖ్యంగా మంచిది. చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇప్పుడు ఫలిస్తాయి అంటారా, ఎలా ఉంటుంది అండ్ భాగస్వామితో ఎలా ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది? వివాహం అనేటువంటి సప్తమభావ సంబంధమైనటువంటిది. సో సప్తమం పైన గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి ఒక మంచి ఫ్యామిలీ నుంచి వరుడు కావచ్చు, వధువు కావచ్చు వచ్చే ఛాన్సెస్ ఆరో తేదీ నుంచి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాశిలో గురువు సంచారం అనేటువంటిది ఈ ఫలితాలను ఇస్తుంది పర్టికులర్గా. సో వీళ్ళకి వివాహ ప్రయత్నాలు ఈ మాసం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో నో నీడ్ టు వరీ. అలాగే వధువు ఆల్రెడీ వివాహం అయినటువంటి వారికి వాళ్ళ ఇద్దరి మధ్యనే బాండింగ్ కూడా చాలా చక్కగా పెరుగుతుంది కుంభరాశి వారికి అయినా చూసుకున్నట్లయితే. ఎందుకంటే రాశిలో గురువు ఉండి సప్తమ స్థానంలో ఉన్న భావాన్ని చూస్తుంది అది. ఎప్పుడైతే సెవెంత్ హౌస్లో ఉన్న స్థానాన్ని చూస్తుందో ఇది మంచి బాండింగ్ని ఇస్తుంది. గతంలో ఏ గొడవలైనా సరే ఇక్కడ మాత్రం బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఏమన్నా ఆకస్మికంగా లాభాలు కానీ నష్టాలు కానీ చూసే అవకాశం ఉందా ఈ మాసంలో? ఆకస్మికమైనటువంటి లాభ నష్టాలు కనుక తీసుకున్నట్లయితే పర్టికులర్గా వీరు 17వ తేదీ వరకు ఆకస్మిక సంఘటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మిస్కమ్యూనికేషన్స్ మూలంగా నష్టాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి 17వ తేదీ వరకు. ఆఫ్టర్ 17th తర్వాత అంటే 17 తర్వాత పర్టికులర్గా ఏంటంటే ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు జరిగే ఛాన్సెస్ ఉంటాయి సడన్గా. అయితే వీళ్ళకి రెండు విధానాలుగా బాగుండాలి అంటే 17 తర్వాత గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. 17కు ముందు పర్టికులర్గా ఏంటంటే మీరు విష్ణువు యొక్క ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే గ్రహస్థితి అనుకూలిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అక్కడ గుర్తుపెట్టుకోండి, మన జన్మజాతకంలో ఉన్న గ్రహాల యొక్క స్థితి ముఖ్యంగా ముఖ్యం. ఈ గోచార ఫలితాలు అనుకూలంగా రావాలి అంటే అమ్మవారి యొక్క ఆరాధన కానీ విష్ణువు యొక్క ఆరాధన కానీ మంచి ఫలితాలు ఇస్తుంది. ఉన్నత చదువుల విషయంగా ఎలా ఉండబోతుంది, అలాగే బ్యాంకింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు ఈ మాసం? ఉన్నత చదువులు బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇది కొంతవరకు ఏమవుతుందంటారండి, ఇక్కడ ఎడ్యుకేషన్ మీద సమయం సరిపోదు వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడానికి. అది విద్యార్థులకు కాదు పెద్దవాళ్ళకైనా కూడా. ఎందుకంటే ఇక్కడ సహజంగా కుంభరాశికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రవితో కంబస్ట్ అయిపోయాడు. ఎప్పుడైతే రవితో కంబస్ట్ ఎప్పుడైతే జరుగుతుందో ఇది కొంతవరకు మనకి పూర్తి స్థాయిలో ఫలితం అనేటువంటిది ఇవ్వదు. సో కొంచెం విద్యా సంబంధించిన విషయంలో కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన స్థితి ఉంటుంది పర్టికులర్గా. రకరకాల వృత్తుల్లో ఉండే వాళ్ళకి, వ్యాపారాలు చేసే వాళ్ళకి, ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏమైనా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా? ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వారికి మాత్రం బాగుంటుందండి, అలా ఎటువంటి సందేహం లేదు. ప్రమోషన్స్ అయితే పుష్కలంగా వస్తాయి. కానీ చేస్తున్న ఉద్యోగం లేదా కొంచెం ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా ఫలకృతం అవుతుంది. అలా ఎటువంటి అంటే కొంత ఇబ్బంది ఇచ్చి తర్వాత ఫలకృతం అవుతుంది. గురించి చాలా కాలంగా విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అసలు అవి కలిసి వస్తాయంటారా ఆ ప్రయత్నాలు, అలాగే పెట్టుబడులు అవి పెట్టే విషయంలో ఎలా ఉంటుంది? ఇక్కడ ఏంటంటేనండి, రాశినాథుడు ఎప్పుడైతే 12th హౌస్లో ఉన్నాడో ఈ విదేశీ యోగాలను ఇచ్చి తీరుతున్నాడో ఎటువంటి సందేహం లేదు. 1% కూడా డౌట్ పడాల్సిన పని లేదు. అయితే ఇక్కడ ఏంటంటే లాంగ్ జర్నీస్ కార్కుడు అయినటువంటి 9th లార్డ్ కంబస్ట్లో ఉన్నాడు. సో కొంతవరకు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ 9th లార్డ్ కంబస్టన్ దృష్టిలో పెట్టుకొని కొంత సూర్యుని యొక్క ఆరాధన చేసుకుంటూ ఉన్నట్లయితే విదేశాలకు వెళ్ళే వాటిలో కొంత సక్సెస్ అనేటువంటిది లభిస్తుంది. గురుజీ, మొత్తంగా వీరికి మెరుగైన ఫలితాలు కావాలంటే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిదో తెలియజేస్తారా? మెరుగైన ఫలితాలు పొందాలి అంటే మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పర్టికులర్గా ఏంటంటే వీరికి నరసింహస్వామి యొక్క ఆరాధన ఓకే, అలాగే విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వినడము, ఇవి మంచి మెరుగైన ఫలితాలు వచ్చేలా చేస్తాయి. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.